హాయ్ హాయ్ అందరికీ నమస్తే, నేను మీ శివాజీ మల్లష్ణ. ఇవాళ మన టాపిక్ ఏందనుకుంటారా? ఫోన్, ఫోన్ షాప్. అయ్యా అసలు ఫోన్ షాప్ ఎందుకు అనిపించిందా? ఈ మధ్య లాక్డౌన్ పెట్టారు కదా, ఏం జాబు లేవని నేను ఫోన్ షాప్లో జాయిన్ అయిపోయినా డైరెక్ట్. ఆడ జరిగే సిచ్యువేషన్ రిలేటెడ్ నేను చెప్తే ఇవాళ మీకు. ఫోన్ షాప్లో గమ్మత్తులు ఏముంటాయి తెలుసా? కస్టమర్లు, కస్టమర్లది కూడా ఏం గమ్మత్తు ఉంటుంది అనుకున్నాం. ఒక ముసళ్ళు వచ్చింది, అందరం ఆడ కూసినాం, కూసుని పని చేస్తున్నాం, దన్నదన్న ముసళ్ళు వచ్చేసింది. వచ్చాడ కూసోని ఏముంటుంది, బిడ్డ నా ఫోన్ కడిపోయింది. అరే ఏం మాట్లాడుతుంది ముసలి, అరే కడుపు కాదు జరిగింది, సారీ బ్యాటరీ ఉబ్బింది, కడుపు కాదు. ఈ ఫోన్ వాళ్ళు వాడతారు, మా ఆయన ఆడతాడు, మీ ఆయన వల్లనే కడిపోయింది, మా ఆయన వల్ల నాకే కాలేదు, దానికి అయితే నాకు అర్థం కాదు. ఒక ముసలి దన్నదన్న వచ్చేసింది, వచ్చి బిడ్డ నా ఛార్జింగ్ ఎక్కలేదు, బిడ్డ నా ఫోను ఎందుకు ఎక్కలేదే, చూడు చూడు బిడ్డ ఇంకో సన్న పిన్ను నీళ్ళ పెట్టి ఎక్కలేదు, ఎక్కడ మెండలేదు అది, ఇయర్ ఫోన్స్ పిన్నులో పెడుతుంది, అది ఛార్జింగ్ పిన్ను పక్కన దాన్ని పెట్టాలి, ఇళ్ళ పడితే అలా పెడితే ఎక్కదు. అది చిన్న పంపిస్తుంది. ఇంకొక ఆంటీ వచ్చింది, ఇంకో ఆంటీ రపారపారపారప నిమ్మలంగా నడుచుకుంటూ వచ్చి, బాబు ఆ ఫోన్ పోయింది, నేనేం చేయాలి ఇప్పుడు, నా ఫోన్ పోయింది. అరే ఏమైందో మా పోతా పోనీ, ఏం చేయాలి ఇప్పుడు, గ్యాలరీ ఇట్లా బ్లాక్ చేయాలి, ఏమన్నా మేము ట్రేస్ చేద్దామా, ఇంకా ఏమవుతుంది కానీ అలా మా వాళ్ళ వీడియోలోనే పోతున్నా భయమవుతుంది బాబు. అరే ఏం వీడియోలమ్మా, మొన్న బతుకమ్మ వేసిన ఏం వాట్సాప్ చేయమన్నదా, చేద్దామనుకున్నా లేవే ఫోన్ పోయింది. ఏం బాధపడకు, నేను ఫోన్ నీకు దొలాడిస్తా అని చెప్పి అవన్నీ మలంగా పంపించినాం. ఒక అంకుల్ తెలవడాలు ఇలవడాలు వేసుకొని నీట్గా వచ్చేసింది దన్నాన, వచ్చి లోపలికి వచ్చి, ఏమున్నారా మంచి ఫోన్, అది కాస్ట్లీ, మంచి కాస్ట్లీ, మనం మంచిగా ఉండాలి. iPhone 14 తీసిన, 12 తీసిన, చెత్త సామాన్ అన్నీ తీసిన, ఎంత 120, ఇదెంత 70 80 90, సార్ ఈ చిల్లర సామాన్ వాడతారా, 1200 మంచి కాస్ట్ ఇద్ది, ఒకటి గుర్తుని 1200 అంట, దాని టెంపర్ గ్లాస్ రాదురా, వీళ్ళకి ఫోన్ కావాలి మళ్ళీ కాస్ట్లీ తెల్లబట్టలు. నేను పాత ఫోన్ ఎంత కొనునే, అప్పుడు నేను కొన్నప్పుడు జగదీష్ మార్కెట్లో 350 ఉన్నట్టుంది, వీడు అప్పుడే మున్సిపాలిటీ ఫోన్ ఉన్నట్టు, వీడు దాన్ని పట్టుకొని iPhone 14 చూపించి 1200 మా వీడు మొత్తం రిచ్ కానట్లకే ఇంచు. వీళ్ళు తింటుంటుందా, పోరాలు ఉంటారు టీనేజ్ వాళ్ళు, వాళ్ళు దన్నదాన వస్తారు వాటిలో వచ్చి, ఒరే తమ్ముడు ఎందుకు ఇట్లా ఆగమవుతును, ఈ మెడికల్ షాప్ కాదురా ఫోన్ షాప్, దీనికి ఇందుకు ఇందుకు టెన్షన్ అవుతును అనగానే వాడు, అన్న మా ఇంట్లో 4 రోజులు వాలంటీర్లేరు, మెమరీ కార్డు తీసుకో, మంచి మంచి కొత్త సినిమాలు అయ్యా, కొత్త సినిమాలు గీత సినిమాలు అన్నీ చేసిన, ఒక 2 GB మిగిలింది లాస్ట్, అరే చిన్న ఒక 2 GB మిగిలిందిరా అంటే నింపు, ఏం కాదు నింపు, ఓ 3 వాటిని ఇంకోటి పడతలేదు పెద్దది, అరే ఇంకోటి పడతలేను, 3 సినిమాలు డిలీట్ అయ్యే నింపండి ఇవ్వద్దు కానీ. వీడు వాళ్ళ ఇంటికి పోయి చూసి మొత్తం సినిమాలు చూస్తున్నాను. వీళ్ళది ఎట్లుంటుందా, ఇంకొంతమంది అమ్మాయిలు వస్తారు, గప్పుడు ఎట్లుంటున్నా నా జమానలా, రీఛార్జ్కి వస్తే రీఛార్జ్ కోసం దన్నదన్న పొరులు వస్తుండే, వచ్చి నా నెంబర్కి రీఛార్జ్ చేయ 11 రూపాయలు అనేది 299 నెంబర్ దొరకలేదు. అప్పుడు మా కాడ నెంబర్లు ఉన్నాయన్న, గల్లిన పోర్ల నెంబర్లు అన్నీ మాకన్నా ఉంటుండే, దోస్తులు అందరూ మాకడితో వచ్చింది వాళ్ళు అడిగి 151 నెంబర్ అమ్మేసేది అప్పుడు, కానీ ఇప్పుడు అట్లా లేదన్న, మొత్తం జీతం అంతా ఖరాబ్ అవుతుంది. వీళ్ళది ఇట్లుంటాయి. ఇంకొంతమంది ఉంటారు iPhone యూజ్ చేసేటోళ్ళ తమాషా వేరు ఉంటుంది, వాడు చిన్న ఫోన్లకు చిన్న ఫోన్ షాప్లకు వచ్చిందనుకో, నా ఫోన్ షాప్ చేసామని ఉన్నాయా, వీళ్ళు మొత్తం గోల్డ్తో చెప్పించింది అదేమో, iPhone 14 మా దాంట్లో వాచ్మెన్ కూడా iPhone 14 ఉందిరా, అవులే వీళ్ళు 14 పట్టుకొని చూసిరా ఉన్నాయా సామాన్యమా, ఈ సామాన్ ఎందుకు ఉండవురా, అన్నీ ఉంటుంది ఫోన్ షాపే. ఇంకోటి వచ్చింది, ఇంకోటి రాగానే టెంపర్ గ్లాస్ ఉంది, టెంపర్ గ్లాస్ చూపించిన, అంకుల్ మస్తు ఉంటుంది బరాబర్ ఉంటుంది, ఇది ఇంత కొట్టిన బలి అది కావాలంటే ఇది చూడు అని చెప్పి ఇట్లా ఇట్లా కొట్టిన, పొక్మాన్ వలిపోయింది, అంటే ఇది శాంపుల్ మంచిగా చూపిద్దామని ఇది వలగొట్టి ఫస్ట్ అని చెప్పి ఇంకోటి తీసిన, మళ్ళీ వలిపోయింది, అంటే ఇట్లా కాదా ఇది కాదు, ఫోన్ మీద పెట్టు గొరిలా గ్లాసు ఎంత గట్టి కొట్టిన అస్సలు బలి, ఫోన్ మీద పెట్టినా గట్టి గుంజి గట్టి మంచిగా నీట్గా చేసిన, కొడితే అస్సలు కింద కూడా ఏం కాలే గ్లాస్కి, ఫోనే వలిపోయింది. వీళ్ళది ఇట్లుంటే ఇంకొంతమంది ఉంటారు,
ఇంకొంత మంది ఎట్లుంటుంది, వాళ్ళ ఎంట్రీ ఇచ్చుడిచ్చుడే, వాళ్ళ అంగడి అంగడి ఉంటుంది, వచ్చుడొచ్చే వచ్చే అన్నా అన్నా ఏమైంది, నాకేం కాదు నా చాపే నీకేమేం చెప్పురా అన్నా, నా ఫోన్ పాప ఫోన్ ఇప్పిస్తలేదన్నా, నేను ఇప్పాను ఆయనకే, నాకు అర్థం కాదు, వాళ్ళమ్మ ఫోన్ ఇప్పిపోతే నేనేమి, ఈఎంఐలు ఉందిరా, ఈఎంఐలు తీసుకుంటాడే తీసుకోవాలి, ఈ అమ్మాయి ఎవరన్నా, మా ఇంటి పక్కన ఒకటే అమ్మాయి ఉందన్న, అరే ఆ అమ్మాయి కాదు ఈఎంఐ అంటే అది వేరే, ఈఎంఐ ఈఎంఐ అని చెప్పి అంతా నీట్గా చెప్పిన తర్వాత పోయి ఇంటికా నుంచి అంకుల్ని పట్టుకొని వచ్చాను, ఈఎంఐ ప్రాసెస్ చూపి అంటే నిమ్మలంగా చెప్పిన, పాన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి, అన్ని కార్డు కావాలి, వీడు ఈఎంఐ అని చెప్పి మా ఇల్లు రాపించుకుంటుండో, నేను రాయను, వీడు ఏం మాట్లాడుతుంది వీడు అని చెప్పి వీళ్ళది ఇంకోటి ఇచ్చాను, ఈ అంకులతో తలకైనా పోయింది తెలుసా అన్న, కరెక్టు రీఛార్జ్ చేపిస్తామా, 11 రూపాయలు రీఛార్జ్ చేపిస్తా, 7 రూపాయలు వచ్చినాయన్న కానీ నమ్ముతారు, కానీ 299 వేస్తే అన్లిమిటెడ్ వస్తుంది అంటే మాత్రం నంబర్ వీళ్ళు, మా అయ్యా మొన్న ధనాన ఫోన్ చేసి కట్ చేసి మాట్లాడు, ఏమైనా నాకు కట్ చేసినావు అంటే రీఛార్జ్ అయిపోతాయి, నిన్న నేనే చేసిన రీఛార్జ్ 299 మా అయ్యకి, ఆయనకు తెలుస్తలేదు అది అన్లిమిటెడ్ అని, ఇట్లా ఇంత గమ్మత్ ఉంటుందా ఊర్లలో ఆంటీలు తేటగా సీరియల్ చూద్దాం అని చెప్పి సీరియల్ గీరియల్ అన్నీ ఓపెన్ చేస్తారు, వీళ్ళకి ఫోన్లు అలవాటు అయినాక దేశాన్ని పడుచుకుని మొత్తానికే బంద్ చేసిరాను, ఒకప్పుడు ఆంటీలు ఎట్లా ఊర్లలో మొత్తం సీసీ కెమెరాలు అవసరం లేకుండా ఆంటీలే ఉంటుండే, ఇప్పుడు డైరెక్ట్ వీడియోలో తీస్తున్నాను, రీల్స్ కానీ స్టార్ట్ చేసి చాలా వీడియోలు చేసిరాలి ఈ మధ్య, కావాలంటే మొన్న ఒక వీడియో వేసింది మా ఇంటి పక్కన ఆంటీ, ఆడపిల్ల అంటే ఎవరు తెలుసా, వాళ్ళ ఇంటి పక్కన ఉంటుంది చూసినామా, ఆమె ఆడపిల్ల, ఈడపిల్ల ఎందుకు కాదు తెలుసా, ఆమె రాదు వాళ్ళకి మాకు పడుతుంది అందుకే ఆమె ఈడపిల్ల కదా ఆడపిల్లే, మన అదృష్టం మంచి గుణం ఆమె ఇక్కడ లేదు కానీ మనోడైతే ఇచ్చేసు నీట్గా ఓడాయిడు, నాకు అర్థం కాదు, పుసుకునోడు చచ్చిపోయాడు అనుకో, ఎట్లా చచ్చిపోయాడా పాము గర్షి, ఎడగచ్చి అదృష్టమా, జ్వరంతో కనుగొట్టింది పానం ఏమైంది రాల్సి కాదంటే కన్ను ఉంటే అని పోతుంది, నాకు అర్థం కాదు అది ఉండాలా, అది పెద్ద కన్ను ఎవడీడు ఇలా తింటుంటుందా, ఇంకొంతమంది ఉంటారు చిన్న పొరని పట్టుకుని వస్తారు, వాడు వచ్చి చిన్న ఫోన్ ఇస్తాడు తీసుకోడు, నాకు పెద్ద ఫోనే కావాలి, అయ్యకు దీన్ని కరెక్టాకు లేదంటే కొడుకు నోట పెట్టుకుని తన రూపాయి గడిగినాడు, ఇదాను నాకే చిన్న ఫోన్ లేదని అలా అయ్యాడు చూంటే వీనికి పెద్ద ఫోన్ కావాలంట, వీనికి అవి చిన్నప్పుడు రింగులేషన్ ఉంటాయి చూసినావు ఇటు గాలికి వస్తాయి ఆ ఫోన్ ఇప్పించిన వాళ్ళు, వీనికి ఐఫోనే కావాలి, ఇలా తింటుంటారా, ఇంకొంతమంది ఉంటారు ఈ మధ్య ఫోన్లలో గమ్మత్లు ఏమున్నాయి తెలుసానా, రీల్స్ షార్ట్స్ అని చెప్పి మస్తు చూస్తారు ఫోన్లలో, దేశం మీద దరిద్రం అంతా ఏముంటుంది తెలుసా, మన లైఫ్లో చాలా విచిత్రం కావాలంటే ఒక్కటి చూస్తే చాలన్న, అమ్మాయి ఎంత మంచిగా చిన్న డ్రెస్ వేసుకున్నా లైకులు రాలేనుకో వాని లైఫ్ ధన్యమైనట్టే అన్న, ఒక 2 రోజులు ఇంతవరకు డ్రెస్సులు చిన్నగా వేసుకున్న అమ్మాయికి ఒక్క లైక్ లేకుండా ఉందంటే వాడు మావోడే, వాడు చిరగట్టుకొని చేసిండు అప్పటి నుంచి ఎవ్వడం కొడుతుంది, వీళ్ళది ఇట్లుంటుంది, ఇంకొంతమంది ఉంటారు ఫోన్ షాప్లలో, ఫోన్ షాప్కి వస్తారు అన్నా నా దాంట్లో వైరస్ ఉందన్న, దీని దిశకి వైరస్ నేను జాయిన్ అయ్యే 2 రోజులు అయింది నాకంటే ఏదో నాకు తెలుస్తలేదు ఇంక వైరస్ సరే అని చెప్పి ఫోన్ తీసుకొని ఛార్జింగ్ పెట్టిన బస్ నా ల్యాప్టాప్ ఎగిరిపోయి వాన్ ఫోన్ మంచిగానే ఉంది, ఇప్పుడు ఆ కాలంలో ఫోన్లతోనే గమ్మత్ వేరుంటుంది, ఇప్పుడు ఫోన్ అట్లా లేవా అన్న, ఫోన్లో మొత్తం ఏమనంటే అప్డేట్ ఇప్పుడు 2 బాధలైతాయి ఏం తెలుసా, రోజు ఒకరిని ఫోన్ చేసి అరే 19 రూపాయలు రీఛార్జ్ చేయరా, నెట్ అయిపోయిందన్న బాధ తప్ప రోజుకి, అదృష్టం మంచిగుండి ఫోన్లకి బ్యాటరీలు ఫుల్ అన్లిమిటెడ్ ఎప్పుడు ఉండేటట్టు ఉంటే మాత్రం వాళ్ళు ఆ ఫోన్లు తప్ప వేరే ఫోన్లే కొన్నారన్న వాడు, వీళ్ళకి నెట్ కన్నా ఎక్కువ బాధ ఛార్జింగ్ అయిపోతుందని ఎక్కువ బాధ అవుతుంది, వీళ్ళకి ఇంత బాధలు కూడా వీళ్ళు ఏం మాట్లాడుతుంది తెలుసా, నా ఫోన్ మంచిగా అవుతుంది ఛార్జింగ్ చూద్దాం ఊరి క్లారిటీ వస్తుందో, దీంట్లో పోటీలు మళ్ళా తీసుకుంటే పైసలు పెట్టి అందరు ఒక్క అని మళ్ళీ ఇళ్ళ పోటీ సో దాని దింపు కర్రీగా వచ్చింది చూద్దామనా, ఐఫోన్ 14 వాడు అప్పుడే పెడతాడు ఇంకోటి ఫిల్టర్ పెడతాడు ఓపోలో వాళ్ళు ఇంకన్నా మంచిగా వస్తుంది వీడి షాకు అంటే ఐఫోన్ కన్నా ఓపెనే బాగుంటే ఇంకొంతమంది ఎట్లుంటారు తెలుసా, ఫోన్ షాప్లా మా ఓనర్ గారు వచ్చాడు, ఓనర్ గారు వచ్చి కూసాడు, కూసని స్టార్ట్ చేసాడు, అరే ఇవాళ ఎంత మినారా గిరాగిరా అంటే అన్న ఎవరు రాలే నాకు ముసలితో వచ్చింది ఛార్జింగ్ పిన్ పెట్టమంటే అల్ల వీళ్ళే పెట్టినాను, ఇంకోటి వచ్చింది ఇంకో ముసలి దమ్మాన వచ్చినాయి బాబు ఇలా అసలు ఛార్జింగ్ ఎక్కలేదు ఇలా పెడితే రేపటి వరకు 2 ఎక్కుతుంది పుసుకొని 1 ఎక్కాలంటే 8 రోజులు పెట్టాలంటే ఒకసారి ఇదే ఫోన్ ఇటు చెప్పి ఫోన్ చూసిన చూసి మంచిగా పెట్టి మళ్ళీ ఇచ్చిన, అయ్యో ఇప్పుడు తల్లి ఎక్కుంది ఏమి ఇష్టం ఇలా
మొన్నటి వరకు లిఫ్ట్ మెట్లు ఉండే అవి తీసేసి లిఫ్ట్ వేసినాను. ఏం మాట్లాడతారా ఆయన? పిన్ను కూడా చక్కగా పెట్టరా అది ముసలికి. బలానికి తానికి ఇచ్చిన అది మూతని తెరవలేదంటే ఆ తెరవనికే మూత బలం లేదు బిడ్డ అంటారు చూసినా ఆ కొడుకులు ఇల్లే. నా ఫోన్ చాపట్లు అయిపోయింది నా బతు. నేను మళ్ళీ ఫోన్ వాడే బంద్ చేసిన అందుకే బ్లూటూత్ వాడుతున్నా ఇప్పటి నుంచి. బాయ్.